हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल ओजस्वी क्रिएशंस। फ्रेंड्स, ई वीडियो लो मनम रफल दुपट्टा ए विधंगा कटिंग एंड स्टिचिंग चेसुकोवालो चूद्दाम। ई दुपट्टा कोसम नेनु ऑर्गेंजा फैब्रिक नी यूज चेस्तुन्नानु। ई ऑर्गेंजा फैब्रिक नी मनम ई विधंगा फोर फोल्ड चेसुकोवाली। मनम इक्कड़ टू लेयर्स नी कट चेसुकोवाली। फर्स्ट लेयर विड्थ 7 इंचेस एंड सेकंड लेयर विड्थ 5 इंचेस तीसुकोवाली। सो फर्स्ट लेयर कोसम मनम फैब्रिक नी ई विधंगा फोल्ड चेसुकोनी ट्रायंगल शेप लो फोल्ड चेसुकोवाली। ई विधंगा फोल्ड चेसुकोनी फर्स्ट लेयर विड्त 7 इंचेस तीसुकोवाली। दानि कोसम मनम ई विधंगा 7 इंचेस दग्गर मार्क चेसुकोवाली। ई विधंगा 7 इंचेस दग्गर मार्क चेसुकोनी मनम कट चेसुकोवाली। ఇప్పుడు మనం సెకండ్ లేయర్ ని కట్ చేసుకోవాలి। సెకండ్ లేయర్ విత్ 5 ఇంచెస్ తీసుకోవాలి। దాని కోసం మనం ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకోవాలి। 4 ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ లో ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి। ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి। ఈ విధంగా 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి। ఈ విధంగా మనం టూ లేయర్స్ ని కట్ చేసుకోవాలి। ఇది ఫస్ట్ లేయర్ అండ్ ఇది సెకండ్ లేయర్। ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం। మనం టూ లేయర్స్ ని కట్ చేసుకున్నాం కదా, టూ లేయర్స్ కి కిందన మనం పీకో చేసుకోవాలి। పీకో చేసుకోవడానికి మనం పీకో ఫుట్ ని యూస్ చేసుకుంటే పీకో అనేది నీట్ గా వస్తుంది। ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా హోల్ లో ఇన్సర్ట్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి।
ఈ విధంగా మనం టూ లేయర్స్ యొక్క కింద అంచులకి పీకో చేసుకున్న తరువాత మనం ఫస్ట్ లేయర్ మీద సెకండ్ లేయర్ని ఈ విధంగా పెట్టుకొని మనం టూ లేయర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం టూ లేయర్స్ని జాయిన్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం పైపింగ్ చేసుకోవటానికి ఒక 1.5 inch విత్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. లెంత్ అనేది మన దుపట్టా సైజ్ ఎంత తీసుకున్నామో అంత లెంత్ విత్ 1.5 inches ఉన్న ఒక ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం పైపింగ్ చేసుకోవటానికి 1.5 inch విత్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నాం కదా, దాన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం పైపింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పిన్స్తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ వేసుకోవటం వలన స్టిచెస్ అనేది జరిగిపోకుండా మనకి నీట్గా వస్తుంది. ఈ విధంగా పైపింగ్ చేసుకున్న తరువాత దుపట్టా ఈ విధంగా రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.